జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని వాడుకుంటూ ఈరోజు వాళ్ళు బలైపోయినా ఇంకా కొంతమంది అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జగన్ రెడ్డి జై జై అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం ఇక్కడ ఎన్నికల స్టేట్ ఎన్నికల కమిషన్ మేనా గారిని కలిసాం కంప్లైంట్లు ఇచ్చాం బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆ రోజు ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానిచ్చి కలెక్టర్ల వరకు కుమ్మొక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేకసార్లు బయటపెట్టాం ప్రతి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అలా చేశారు బై ఎలక్షన్స్లో అలా చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా చేశారు దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది ముప్పై వేల ఓట్లు ఎపిక్ కార్డ్స్ ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ దీని నుంచి ముప్పై వేల ఓట్లు వెళ్ళి అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కోసం ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయాడు ఇవాళ అన్నమాయ జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు ఎవడు కాపాడుతున్నాయి ఎన్నికల కమిషనరు సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదు ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదు ఎస్పీని చేసినా డీజీపీని చేసినా లేదంటే కలెక్టర్ని చేసినా మరొక ఆర్డీఓని చేసినా ఎంఆర్ఓ చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జగన్ మాట ఇంటే జైలుకి వెళ్ళిపోతారు మీరు జగన్ వింటే మీ సర్వీస్ పోద్ది సస్పెండ్స్ అవుతారు గతంలో మీరు కనుక్కోండి శ్రీలక్ష్మి ఎలా సస్పెండ్ అయిందో రాజగోపాల్ రెడ్డి ఎలా సస్పెండ్ అయ్యాడు అనేక మంది అధికారులు రాజగోపాల్ మైన్సేడి మైన్సీ డైరెక్టరు వీళ్ళందరూ ఎలా అయ్యారు చరిత్ర లేదా పద్దెనిమిది నెలలు శ్రీలక్ష్మి కూడా జైల్లో ఉంది రాజగోపాల్ జైల్లో ఉన్నాడు అనేక మంది ఇంకా కోర్టులమ్మట పన్నెండు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పినటువంటి తప్పులు చేసినందుకు ఇంకా కోర్టులమ్మట తిరుగుతున్నారు బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా దీన్ని చూసి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ మీకు కూడా అదే గతి పట్టుద్ది ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి డిఎస్పీలకి సిఏలకి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం చట్టం మిమ్మల్ని గమనిస్తుంది చూసుకోండి మీ పోస్టింగుల కోసమో ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే మూడు నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా తొంభై ఎనభై ఐదు రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ పోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో మీకు దొరకడు ఎవరికి దొరకడు అటువంటి సమయంలో మీరెక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు బారిపోతాడు తమిళనాడు బారిపోతాడు లేదంటే తెలంగాణ పారిపోతాడు లేదంటే లండన్ వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తారు మీరేమైనా పాకిస్తాన్లో ఉద్యోగం చేస్తారా పక్క దేశం వెళ్తారా పక్క రాష్ట్రం వెళ్తారా కాబట్టి విచక్షణతో ఆలోచించండి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ దాదాపు దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే పత్రికల్లో వచ్చినా పట్టించుకోరు ఇతను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం ఆర్జేడీగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి భర్త ఇతను ఎమ్మెల్సీ భర్త అయినటువంటి ఇతను కల్పనారెడ్డి రెడ్డి అనే ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ భర్త ఆర్జేడి ఒళ్ళు పైన తెలియకుండా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనేక అవకతవకలు చేశాడు ఇతని పేరు కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చిన కంప్లైంట్లో ఉంది ఇతనే కాదు తిరుపతి కమిషన్ గిరీష ఆ ఇచ్చిన కంప్లైంట్తో ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న సస్పెండ్ చేశారు నేను అది కూడా చెప్తా ఉన్నా మేము ఇక్కడ చేసాం రేపు ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతాం మమ్మల్ని ఎవరేం చేయలేరు తిరుపతిని వెళ్ళిపోతాం లేదంటే కోడ్ వస్తే ట్రాన్స్ఫర్లు అవుతాయి ఈ లోపు మేము చేసే ఎన్ని తప్పులు చేసినా మాకు పర్లేదు అనుకుంటే కుదరదు మీకు గిరీష మున్సిపల్ కమిషనర్గా తిరుపతిలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల మీద ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రూవ్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి నిర్ధారణ తప్పు నిర్ధారణ అయింది కాబట్టి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా సస్పెండ్ అయ్యండి మీరు కూడా ఎక్కడికి పోతారు నేను అడుగుతా ఉన్నా ఈ ఆర్జేడి ప్రతాప్ రెడ్డిని నువ్వు రేపు కలెక్టర్ అవుతావు లేదంటే ఇంకోటి అవుతావు ఎక్కడ పోతావు నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డో పెద్దిరెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో చెప్పాడని ఒళ్ళు పైన తెలియకుండా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఎక్కడికి పోతావు ప్రతాప్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇతనే కాదు తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఇతను కూడా మొత్తం వీళ్ళందరూ మరి ఏం పిచ్చి పట్టిందో వీళ్ళకి ఎందుకో అర్థం కాదు కానీ కుల పిచ్చపట్టి లేక ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అలాగే చిత్తూరు కలెక్టర్ హరినారాయణ వీళ్ళందరూ పేర్లు ఉన్నాయండి లిస్ట్లో మేము ఇచ్చిన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇవాళ మేము చదువుతుంది కాదు ఇవాళ గిరీష్ ఒక్కడే ఫస్ట్ యాక్షను ఇనిషియేట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ పోతారు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు తర్వాత జైలు కూడా పోతారు ఎక్కడికి పో బయటకు ఎక్కడికి తప్పించుకోలేరు మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడేమో కానీ మీరు మాత్రం సస్పెండ్ అవుతారు జైలు కన్నా పోతారు అంతేకాదు చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి ఇతనైతే లోపలే వైసీపీ కండగా ఉంటుంది ఇతనికి షర్టు లోపలే ఉంటుంది అనుకుంటా వైసీపీ పండుగ మరి తను చదువుకున్న ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏమాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒళ్ళు పైన తెలియకుండా గుడ్డలు ఎప్పు తీసుకొని రశ్వింత రెడ్డి పనిచేస్తున్నాడు అక్కడ పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు పర్యటనప్పుడు కానీ చూసాం మేము మీడియా చూసింది ప్రజలు చూశారు రాష్ట్రం మొత్తం చూసి ఆశ్చర్యపోయింది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఎవడు ఏ అధికారి కూడా ప్రవర్తించలా ఇంత కుల పిచ్చుతో ప్రవర్తించలా ఇంత పోస్టింగ్ల పిచ్చుతో ప్రవర్తించలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు మి మితిమీరినటువంటి అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు